తెలంగాణలో కేసీఆర్ విధ్వంసం చేసి వెళ్లారని, తాను మేస్త్రిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పామని, 50 రోజులు కాకముందే హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని రేవంత్ మండిపడ్డారు. 6 గ్యారంటీల్లో 2 అమలు చేశామన్న ఆయన, మరో 2 త్వరలోనే అమలు చేస్తామన్నారు. హామీల గురించి అడిగే హక్కు బీఆర్ఎస్ కి లేదన్నారు రేవంత్ రెడ్డి. 7 లక్షల కోట్ల అప్పు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని రేవంత్ మండిపడ్డారు. ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. వారంలో 3 రోజులు జిల్లాల్లో పర్యటిస్తానన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని కార్యకర్తలకు నిర్దేశం చేశారు. మీ జిల్లా పర్యటనలు వస్తా, 17 పార్లమెంట్లలో సమావేశాలు పెడతా, వారంలో 3 రోజులు మళ్ళీ మీ రేవంత్ అన్నగా మీ మధ్యకు వస్తా, మీతో ఉంటా, మీతో కలిసి నిలబడతా, మీతో కలిసి కొట్లాడతా. జిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా. మొన్నటి ఎన్నికల్లో ఓడించినాం, ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతా. రంగాలు చాలా మాట్లాడుతుండ్రు, చార్లే శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వన్నీటు. అందుకే నేను అంటున్నా, జిల్లా రంగాలు కాదు, చార్లే శోభరాజు రమ్మని అంటున్నా. మన అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని బిడ్డ మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోన్లు వేసి బోన్లు పెట్టి బొంద పెడతాం. అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదాన్ని. మేము అదే చెప్తున్నాను రా నాయన, మీ కుటుంబాన్ని మారిస్తే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలి, సిర్చల్లెలు మారవాలి, గజ్వెల్ల మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు, నేను వస్తున్న బిడ్డ నిన్ను ఓడగొడతా అన్నాడు. కామారెడ్డిలో పోయి కేసీఆర్ ఓడించినవా లేదా?